हेलो ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ మైండ్. థమ్స్ అప్ కూల్ డ్రింక్ ఇండియాలో ఎంత పాపులరో అందరికీ తెలుసు, కానీ మనలో చాలామందికి అసలు థమ్స్ అప్ ఎలా స్టార్ట్ అయిందో, ఎవరు స్టార్ట్ చేశారో, కోకోకోలా మరియు పెప్సీ లాంటి దిగ్గజాలను ఎలా ఎదుర్కొందో తెలియదు. ముఖ్యంగా ఈ జనరేషన్ వాళ్ళకి థమ్స్ అప్ ఆరిజిన్ స్టోరీ అస్సలు తెలియదు. ఈ వీడియోలో థమ్స్ అప్ గురించి వివరంగా చెప్తాను. ఒక భారతీయుడిగా మనం ఇది తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయం. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఫ్యూచర్లో నేను అప్లోడ్ చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. మొత్తం ప్రపంచంలో కోలా డ్రింక్స్ కేటగిరీలో కోకోకోలా అది తిరుగులేని స్థానం. సెకండ్ పొజిషన్లో పెప్సీ ఉంది. ఏ దేశంలో అయినా ఈ రెండు డ్రింక్స్ బాగా పోటీ పడతాయి. అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం, సెలబ్రిటీస్ని బ్రాండ్ అంబాసిడర్లుగా చేసుకోవడం లాంటివి చేస్తుంటాయి. కానీ ఇండియాలో మాత్రం కోకోకోలా పెప్సీతో పాటు థమ్సప్ కూడా ఈ కోలా వార్లోకి ఎంటర్ అయ్యి గట్టి పోటీ ఇస్తుంది. థమ్సప్ ఆరిజిన్ స్టోరీ తెలుసుకోవడానికి కొంచెం వెనక్కి వెళ్దాం. 1940s పార్లే అనే కంపెనీ కొత్తగా పార్లే గ్లూకో అనే గ్లూకోస్ బిస్కెట్స్ మార్కెట్లోకి విడుదల చేసి మంచి సక్సెస్ సాధించింది. పార్లే గ్లూకో చాలా ఫేమస్ అయింది. ఆ పేరుతో ఒక పెద్ద ఆఫీస్ బిల్డింగ్ కూడా బాంబేలో ఉండేది. 1949 ఒక కోలా డ్రింక్ని స్టార్ట్ చేసింది పార్లే కంపెనీ. గ్లూకో బిస్కెట్స్ ఎంతో ఫేమస్ అయ్యింది కాబట్టి అదే పేరు మీద ఈ డ్రింక్కి గ్లూకోకోలా అనే పేరు పెట్టారు. ఆ టైంలో కోకోకోలా కంపెనీ ఇండియాకి ఇంకా రాలేదు, కానీ తన పేరుని ఇండియాలో ట్రేడ్మార్క్ చేసుకుంది. పార్లే ఇంట్రడ్యూస్ చేసిన గ్లూకోకోలా పేరు సేమ్ కోకోకోలా లాగా ఉందని కోర్టులో కేసు వేసింది. కోర్టుల చుట్టూ తిరగడం ఎందుకు అని పార్లే కంపెనీ వాళ్ళ డ్రింక్ పేరు పార్లే కోలాగా మార్చారు. అయినా సరే కోకోకోలా కంపెనీ ఒప్పుకోలేదు. 2 సంవత్సరాల తర్వాత అంటే 1951 వాళ్ళ ప్రెజర్ని తట్టుకోలేక పార్లే తన డ్రింక్ని డిస్కంటిన్యూ చేసింది. కూల్ డ్రింక్ బిజినెస్ని అంత ఈజీగా వదులుకోలేక పార్లే ఈసారి ఆరెంజ్ ఫ్లేవర్ డ్రింక్ని రిలీజ్ చేసి దానికి గోల్డ్ స్పాట్ అని పేరు పెట్టింది. ఈసారి పేరులో కోలా అనే పదం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. గోల్డ్ స్పాట్ ఇండియాలో బాగా సక్సెస్ అయింది. ముఖ్యంగా ఆరెంజ్ టేస్ట్ వల్ల చిన్నపిల్లలు బాగా ఇష్టపడ్డారు. కూల్ డ్రింక్ బిజినెస్ ఎలా ఉంటుందో బ్రీఫ్గా చెప్తాను. ఇందులో 2 భాగాలు ఉంటాయి. 1 కాన్సన్ట్రేట్ తయారు చేయడం, 2 బాట్లింగ్ ఫ్యాక్టరీ. మొదటగా కాన్సన్ట్రేట్ని ఒక ప్లేస్లో తయారు చేసి అన్ని సిటీస్కి పంపుతారు. అక్కడ బాట్లింగ్ ఫ్యాక్టరీలలో కాన్సన్ట్రేట్కి వాటర్ యాడ్ చేసి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ని కలిపి బాటిళ్లలో నింపి అన్ని లోకల్ షాప్స్కి పంపుతారు. ఈ కూల్ డ్రింక్ బిజినెస్లో సక్సెస్ అవ్వడానికి ఈ బాట్లింగ్ ఫ్యాక్టరీస్ ఎంతో అవసరం. పార్లేకి ఇది బాగా తెలుసు. అందుకే బాట్లింగ్ ఫ్రాంచైజ్ ఫ్యాక్టరీలను దేశంలో అన్ని మేజర్ సిటీస్లో పెట్టడం స్టార్ట్ చేసింది. ఈ విధంగా 1970 గోల్డ్ స్పాట్ మొత్తం భారతదేశంలో విస్తరించింది. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంది కాబట్టి కొత్త డ్రింక్ని ఇంట్రడ్యూస్ చేయడం అంత కష్టమైన పని కాదు. ఆరెంజ్ డ్రింక్ ఎలాగో ఉంది కాబట్టి కొత్తగా లెమన్ ఫ్లేవర్తో లిమ్కాని రిలీజ్ చేశారు. మొదట్లో ప్రజలు లిమ్కా కలర్ని చూసి సోప్ వాటర్ లాగా ఉంది అని నవ్వుకున్నారు, కానీ టేస్ట్ బాగుండడంతో లిమ్కా కూడా బాగా సక్సెస్ అయింది. 1975 గోల్డ్ స్పాట్ మరియు లిమ్కా మొత్తం ఇండియాలో బాగా ఫేమస్ అయ్యాయి. ఇదే టైంలో ఫారెన్ కంపెనీ అయిన కోకోకోలా ఇండియాకి ఎంటర్ అయింది. కోకోకోలాకి పార్లేకి మధ్య యుద్ధం లాంటి పోటీ ఏర్పడింది. ఇద్దరు కొత్త యాడ్స్తో మరియు కొత్త ఆఫర్స్తో జనాన్ని ఆకర్షించడం స్టార్ట్ చేశారు. యువతరం కుర్రాళ్ళు కోకోకోలా ఫారెన్ బ్రాండ్ కనుక అది ఇష్టపడడం స్టార్ట్ చేశారు. కోకోకోలాకి చెందిన ఫ్యాంటా గోల్డ్ స్పాట్కి గట్టి పోటీ ఇచ్చింది. కానీ కోలా డ్రింక్ కేటగిరీలో పోటీ పడటానికి పార్లే దగ్గర కోలా డ్రింక్ లేదు. ఇంతకుముందు చెప్పాను కదా, కొన్నేళ్ల క్రితం పార్లే గ్లూకోకోలా రిలీజ్ చేసి డిస్కంటిన్యూ చేసింది అని. సో మళ్ళీ ఆ తప్పు చేయదలుచుకోలేదు. కోకోకోలాని ఎదుర్కోవడానికి పార్లే కొత్త తరహాలో న్యూస్ పేపర్లో యాడ్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. అప్పుడే సౌత్ ఇండియాకి కొత్తగా వచ్చిన ఒక మోడల్ చేత యాడ్స్ చేయించింది. ఆ మోడల్ ఎవరో కాదు, బాలీవుడ్ బ్యూటీ అయిన రేఖ. ఇలా ఒక అందమైన అమ్మాయి కలర్ ఫోటోలో గోల్డ్ స్పాట్ తాగుతూ కనిపించడం ఇండియాలో అదే మొదటిసారి. కుర్రవాళ్ళు అందరూ గోల్డ్ స్పాట్ కోసం ఎగబడ్డారు. ఈ యాడ్ చాలా సక్సెస్ అయింది. అలాగే గోల్డ్ స్పాట్ ఫస్ట్ టైం ఇండియాలో సబ్ కాన్షియస్ మార్కెటింగ్ అనే టెక్నిక్ వాడింది. ఇది ఎలా పనిచేస్తుందో చెప్తాను. పెద్ద పెద్ద సిటీస్లో బిల్ బోర్డ్స్ పెట్టి చుట్టూ ఫ్లాషింగ్ బల్బ్స్ని పెడతారు. సపోజ్ మీరు ఆ రోడ్లో ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తారనుకోండి, ప్రతిరోజు అలా ఫ్లాషింగ్ లైట్స్ చూస్తూ బిల్ బోర్డ్ పై ఉన్న గోల్డ్ స్పాట్ బొమ్మని చూస్తారు. మీ మైండ్ మీకు తెలియకుండానే గోల్డ్ స్పాట్ బొమ్మని స్టోర్ చేసుకుంటుంది. తర్వాత మీరు షాప్కి కూల్ డ్రింక్ తాగడానికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా గోల్డ్ స్పాట్ కావాలి అని అడుగుతారు. అందుకే ఇప్పుడు టీవీలో రిపీటెడ్గా అన్నిసార్లు ఒకటే యాడ్ వస్తూ ఉంటుంది. మీరు ఆ యాడ్ మీద కాన్సన్ట్రేట్ చేయకపోయినా ఆ యాడ్లోని మెసేజ్ మీ మైండ్లో మెల్లగా స్టోర్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఉన్న టెలివిజన్ యాడ్స్, బిల్ బోర్డ్ యాడ్స్ అన్నీ ఇలాంటి స్ట్రాటజీనే వాడతాయి. ఈ స్ట్రాటజీని ఇండియాలో ఫస్ట్ స్టార్ట్ చేసింది పార్లే కంపెనీ తన గోల్డ్ స్పాట్ యాడ్తో. ఈ విధంగా పార్లే కోకోకోలా ఇద్దరు పోటీ పడుతుండగా ఢిల్లీలో రాజకీయాలు వేడెక్కాయి. 1975 ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని విధించింది. లక్షల మంది ప్రజల్ని జైల్లో పెట్టింది.
ప్రజలు బయటికి రావడానికి భయపడేవాళ్ళు. దీంతో కూల్ డ్రింక్ బిజినెస్ బాగా దెబ్బతింది. ఇంటర్నేషనల్ కంపెనీ అయిన కోకోకోలాకి ఇలాంటి నష్టంని భరించడం పెద్ద కష్టం కాదు, కానీ మన ఇండియన్ కంపెనీ అయిన పార్లేకి ఈ లాస్ని భరించడం కష్టమైంది. కొన్ని చోట్ల ఫ్యాక్టరీలు మూసేశారు కూడా. నెక్స్ట్ 2 ఇయర్స్ అంటే 1975 నుంచి 1977 వరకు పార్లేకి చాలా నష్టం వచ్చింది. ఒక ఫారెన్ కంపెనీ అయిన కోకోకోలా ఇండియాలో ఇన్ని లాభాలు వస్తే ఆ డబ్బులు అంతా ఫైనల్గా అమెరికాకి వెళ్తుంది. ఇండియాని ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ లాస్ నుంచి కాపాడటానికి ఇందిరాగాంధీ 1973 ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ FERA అనే ఒక చట్టం తీసుకొచ్చారు. దీని ప్రకారం ఫారెన్ కంపెనీస్ తమ ఇండియన్ బ్రాంచెస్లో 40% కన్నా ఎక్కువ షేర్ ఉండకూడదని చెప్పారు. ఒక 2 ఇయర్స్ టైంలో ఇది ఫాలో అవ్వాలని ఫారెన్ కంపెనీస్ అయిన కోకోకోలా మరియు IBMకి ఆర్డర్స్ ఇష్యూ చేసింది ఇండియన్ గవర్నమెంట్. అంటే ఇప్పుడు కోకోకోలా కంపెనీ ఇండియన్ బ్రాంచ్ ఏదైనా ఇండియన్ కంపెనీతో పార్ట్నర్షిప్ స్టార్ట్ చేసి తన షేర్స్లో 40% ఉంచుకొని మిగిలింది ఆ ఇండియన్ కంపెనీకి ఇవ్వాలి. కానీ కోకోకోలా 4 ఏళ్ల వరకు ఇది చేయలేదు. ఎందుకంటే అప్పట్లో కోకోకోలాకి కాంగ్రెస్ పార్టీలో మంచి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండేది. 1977 ఎమర్జెన్సీ అయిపోయాక వచ్చిన ఎలక్షన్స్లో ఇందిరాగాంధీ ఓడిపోయారు. జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. కోకోకోలాకి జనతా పార్టీలో పొలిటికల్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు. అదే టైంలో ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో యూనియన్ మినిస్టర్ అయిన జార్జ్ ఫెర్నాండిస్ స్వదేశీ మూమెంట్ని స్టార్ట్ చేశారు. ఫారెన్ కంపెనీస్ని ఇండియా నుంచి వెలగొట్టాలి అనేది ఈ మూమెంట్ ప్లాన్. వెంటనే 1973 వచ్చిన ఫేరా యాక్ట్ చూపించి కోకోకోలాకి వార్నింగ్ ఇచ్చాడు. కొత్త గవర్నమెంట్లో ఎవరు ఫ్రెండ్స్ లేరు కాబట్టి కోకోకోలా ఏ దారి లేక తన ఇండియన్ బ్రాంచ్లో 60% షేర్స్ ఒక ఇండియన్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసింది. జార్జ్ ఫెర్నాండెస్కి ఇది సరిపోలేదు. కోకోకోలాని ఇండియా నుంచి తరిమేయడం అతని ప్లాన్. లీగల్గా ఇది ఎలా చేయాలి అని ఆలోచించడం స్టార్ట్ చేశారు. అప్పుడే ఒక కొత్త ఐడియా వచ్చింది. కోకోకోలాని ఎక్కడ కొడితే కులిపోతుందో అక్కడే కొట్టాలని డిసైడ్ అయ్యారు. కోకోకోలా తన కోక్ డ్రింక్ని తయారు చేసే రెసిపీని చాలా సీక్రెట్గా ఉంచుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రెసిపీ లీక్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ రెసిపీ ఒక పేపర్ మీద రాసి ఉంటుంది. ఆ పేపర్ అమెరికాలోని అట్లాంటా సిటీలో ఒక అండర్గ్రౌండ్ వాల్ట్లో సీల్ చేయబడి ఉంటుంది. ఆ కంపెనీలో ఇద్దరికి మాత్రమే ఆ రెసిపీ తెలుసు. తన కోలా డ్రింక్ రెసిపీని బయట పెట్టమంటే కోకోకోలా తప్పకుండా వెళ్ళిపోతుందని జార్జ్ ఫెర్నాండిస్ డిసైడ్ అయ్యారు. 7 సంవత్సరాల ముందు వచ్చిన ఇండియన్ పేటెంట్స్ యాక్ట్ 1970 అనే లాని చూపించి రూల్ ప్రకారం తన కోక్ డ్రింక్ రెసిపీని చెప్పాలి అని అన్నాడు జార్జ్ ఫెర్నాండిస్. డిసైడ్ చేసుకోవడానికి 1 సంవత్సరం టైం కూడా ఇచ్చాడు. కోకోకోలా ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా 1 నెల టైంలోనే అన్ని మూసేసి ఇండియా నుంచి 1977 బయటకు వెళ్ళిపోయింది. ఫైనల్గా ఇప్పుడు ఇండియాలో పార్లే కూల్ డ్రింక్స్ అయిన కోల్డ్ స్పాట్ మరియు లింకా మాత్రమే ఉన్నాయి. కానీ పార్లే వాళ్ళకి కోలా డ్రింక్ లేదు. అప్పటికే ఇండియన్స్ కోలా డ్రింక్కి బాగా అలవాటు పడ్డారు. కోకోకోలా వెళ్ళిపోవడంతో వాళ్ళ ఫ్యాక్టరీస్లో పనిచేసే 150,000 ఉద్యోగాలు పోయాయి. జార్జ్ ఫెర్నాండెస్ స్టార్ట్ చేసిన ఈ స్వదేశీ మూమెంట్ బాగానే ఉంది. మన ఇండియన్ కంపెనీస్కి ప్రాఫిట్స్ వస్తాయి. కానీ అంతమందికి జాబ్ పోయి జనాలకు ఇష్టమైన కోలా డ్రింక్ లేకుండా చేస్తే మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో గెలవడం కష్టమని జార్జ్కి బాగా తెలుసు. అందుకే జార్జ్ ఫెర్నాండెస్ కోకోకోలాని ఇండియా నుంచి పంపే టైంలోనే సీక్రెట్గా ఇంకో పని కూడా స్టార్ట్ చేశారు. సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ CFTRI అని మైసూర్లో ఒక CSIR ల్యాబ్ ఉండేది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ల్యాబ్. ఇక్కడ కొత్త ఫుడ్ రెసిపీస్పై రీసెర్చ్ జరుగుతుంటుంది. ఇంతకుముందు 1956 ఇండియన్ గవర్నమెంట్ CFTRIని మిల్క్ పౌడర్తో బేబీ ఫుడ్ తయారు చేయమని అడిగితే అమూల్ని ఫార్ములేట్ చేసింది ఈ ల్యాబే. అలాగే ఇప్పుడు జార్జ్ ఫెర్నాండెస్ CFTRIని ఒక కొత్త కోలా డ్రింక్ ఫార్ములాని కనిపెట్టమని చెప్పాడు. టేస్ట్ సేమ్ కోకోకోలా లాగా ఉండాలని చెప్పాడు. దీనివల్ల జాబ్స్ కోల్పోయిన వాళ్ళకి మళ్ళీ జాబ్ వస్తుంది మరియు ఇండియన్స్కి ఒక కోలా డ్రింక్ కూడా వస్తుంది అనుకున్నాడు. కోకోకోలా లాంటి టేస్ట్తో కొత్త డ్రింక్ని తయారు చేయడం కష్టమైన పని. కానీ CFTRI సుమారుగా అదే టేస్ట్ ఉన్న ఒక రెసిపీని తయారు చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చింది. ఇది గవర్నమెంట్కి నచ్చింది. కొన్ని వారాల పాటు ఆలోచించి ఈ డ్రింక్కి 77 or 77 అని పేరు పెట్టి రిలీజ్ చేశారు. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయిన మొరార్జీ దేశాయ్ గారు ఈ డ్రింక్ని ఏ గిఫ్ట్ ఫర్ ఇండియన్స్ అని చెప్పారు. పనిలో పనిగా గవర్నమెంట్ ఒక లెమన్ డ్రింక్ని కూడా రిలీజ్ చేసింది. దీని పేరు 77 Lime Lemon. ఈ 2 డ్రింక్స్ని ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ చాలా ఖర్చు చేసింది. కానీ ప్రజలకి ఈ టేస్ట్ నచ్చలేదు. కోకోకోలా లాగా టేస్ట్ ఉన్నా ఏదో మిస్ అవుతుంది అని, ఆ జింక్ టేస్ట్ రావట్లేదు అని అన్నారు. ఇదే సమయంలో ఇండియా నుంచి వెళ్ళిపోయిన కోకోకోలా పాకిస్తాన్పై కాన్సన్ట్రేట్ చేసింది. అప్పుడప్పుడు కొంతమంది స్మగ్లర్స్ ద్వారా కోక్ బాటిల్స్ని ఇండియాకి కూడా పంపి భారతీయుల కోక్ దాహాన్ని తీర్చేది. గవర్నమెంట్ స్టార్ట్ చేసిన 77 డ్రింక్ ఫ్లాప్ అవ్వడంతో ఢిల్లీలో ఉన్న ప్యూర్ డ్రింక్స్ అనే ఒక కంపెనీ కొత్త ఫార్ములా కనిపెట్టాలని డిసైడ్ అయింది. ప్యూర్ డ్రింక్స్ ఓనర్ అయిన సత్వంత్ సింగ్ కొన్ని నెలలు రీసెర్చ్ చేసి ఒక కొత్త కోలా డ్రింక్ తయారు చేశాడు. సత్వంత్ సింగ్కి బాగా తెలుసు ప్రజలు కోకోకోలాకి బాగా అలవాటు పడ్డారని. అందుకే తన కొత్త డ్రింక్ పేరు
టెంపాకోలా అని పెట్టాడు. లోగో కూడా సేమ్ కోకోకోలా లాగానే ఉండేలా ప్లాన్ చేశాడు. కోకోకోలాని మరీ ఇంతగా కాపీ కొట్టేసరికి జనాలు బాగా నవ్వుకున్నారు. కానీ వాళ్లకు ఇంకో ఆప్షన్ లేదు. టెంపాకోలా 77 కన్నా కొంచెం బెటర్ అని డిసైడ్ అయ్యి సర్దుకున్నారు. టెంపాకోలా ఆరెంజ్ వర్షన్ కూడా రిలీజ్ అయింది. తర్వాత చాలా చిన్న చిన్న కంపెనీస్ కూడా ఎవరికి తోచినట్టు వాళ్ళు కొత్త డ్రింక్స్ని రిలీజ్ చేస్తూ వచ్చారు. వాటిలో కొన్ని పేర్లు టొరినో, డిక్సికోలా, డాష్, ఇవన్నీ కొన్ని నెలలకే క్లోజ్ అయ్యాయి. ఈ విధంగా కోకోకోలా ఇండియా నుంచి వెళ్ళిపోగానే కోక్ డ్రింక్ లోటుని తీర్చడానికి ఇలాంటి డ్రింక్స్ అన్ని మార్కెట్లకి వచ్చాయి. వీటన్నిటిని కంపేర్ చేస్తే టెంపాకోలా కొంచెం ఎక్కువ సక్సెస్ అయ్యింది. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఇంత జరుగుతుండగా పార్లే కంపెనీ సీఈఓ అయిన రమేష్ చౌహాన్ ఏం చేస్తున్నారని. పార్లే అప్పటికే గోల్డ్ స్పాట్ లిమ్కా డ్రింక్స్తో ఇండియాలో టాప్ పొజిషన్లో ఉంది. రమేష్ చౌహాన్ ఎందుకు కోకోకోలాకి రిప్లేస్మెంట్గా ఒక కోలా డ్రింక్ని రిలీజ్ చేయట్లేదు అని అందరి డౌట్. దీనికి ఒక రీజన్ ఉంది. రమేష్ చౌహాన్ కొన్నేళ్ల ముందు గ్లూకోకోలా అని ఒక కోలా డ్రింక్ని రిలీజ్ చేసి చేతులు కాల్చుకున్నారని చెప్పాను కదా. అందుకే ఇప్పుడు ఆచితూచి అడుగు వేయాలని డిసైడ్ అయ్యారు. కొన్నేళ్ల పాటు వేరే కంపెనీస్ రిలీజ్ చేసే కోలా డ్రింక్స్ని వాళ్ళ మార్కెట్ని అనలైజ్ చేస్తూ ఉండిపోయాడు. ఆ డ్రింక్స్ అన్ని ఫ్లాప్ అవ్వడంతో పార్లే కంపెనీ ఎంటర్ అయ్యి రమేష్ చౌహాన్కి ఒక కొత్త కోలా డ్రింక్ ఫార్ములా తయారు చేయమని చెప్పింది. అందరికీ రమేష్ చౌహాన్ మీద చాలా నమ్మకం. గోల్డ్ స్పాట్ మరియు లిమ్కాలను క్రియేట్ చేసింది అతనే. కొత్త ఫార్ములా తయారు చేసే పనిలో పడ్డారు రమేష్ చౌహాన్. అప్పటిదాకా అందరూ కోకోకోలా టేస్ట్ లాగా ఉండాలి అని వాళ్ళ డ్రింక్స్ని రిలీజ్ చేశారు. రమేష్ చౌహాన్ మాత్రం కొత్తగా ఆలోచించి ఇండియన్ టేస్ట్ ఉండేలా ప్లాన్ చేశాడు. కోలా డ్రింక్స్కి ఆఫ్రికా నుంచి వచ్చే కోలా నట్ ఎక్స్ట్రాక్ట్ కావాలి. కానీ దీనివల్ల ఖర్చు పెరుగుతుంది మరియు ఎక్కువ టైం కూడా వేస్ట్ అవుతుంది. అందుకే దానికి బదులుగా టీ ఎక్స్ట్రాక్ట్ వాడాలని డిసైడ్ అయ్యారు. ఇండియన్స్కి స్పైసీ ఫుడ్ అంటే బాగా ఇష్టం. తన కొత్త ఫార్ములాలో చాలా ఇండియన్ స్పైసెస్ అంటే లవంగం, చెక్క, అల్లం, ఒక్క, వెనిల్లా, ఎలాచి లాంటి వాటితో ఎక్స్పెరిమెంట్ చేశారు. ఈ టేస్ట్ ప్రజలకి కూడా నచ్చాలి. అందుకే రమేష్ చౌహాన్ ప్రతిరోజు టేస్ట్ మీటింగ్స్ పెట్టేవాడు. ఫీడ్బ్యాక్ని బట్టి మళ్ళీ ల్యాబ్కి వెళ్ళి ఫార్ములాని చేంజ్ చేసేవాడు. ఈ విధంగా కొన్ని నెలలు గడిచింది. ఫైనల్గా ఒక ఫార్ములా అందరికీ నచ్చింది. ఇది కొంచెం స్పైసీగా ఉంటుంది, కోకోకోలా కంటే ఎక్కువ జింక్ టేస్ట్ని ఇస్తుంది. ఈ ఫార్ములాతో కోలా డ్రింక్ రిలీజ్ చేద్దామని డిసైడ్ అయ్యారు. బాగా ఆలోచించాక థమ్స్అప్ అనే పేరుని డిసైడ్ అయ్యారు. కొంతమందికి ఇది నచ్చలేదు, ఇది ఏదో రోడ్డు మీద లిఫ్ట్ అడుగుతున్నట్టుగా ఉంది అని నవ్వుకున్నారు. కానీ రమేష్ చౌహాన్ మీద ఉన్న నమ్మకంతో ఓకే అన్నారు. ట్రేడ్మార్క్ని రిజిస్టర్ చేసే టైంలో లాయర్స్ థమ్స్అప్లో బీని తీసేస్తే కొత్తగా ఉంటుందని చెప్పారు. రమేష్ దీనికి ఒప్పుకొని ఫైనల్గా థమ్స్అప్ అని ఒక రెడ్ కలర్ లోగోతో రిజిస్టర్ చేశారు. థమ్స్అప్ని మార్కెట్లోకి రిలీజ్ చేసే టైంలో రమేష్ చౌహాన్ మరియు మొత్తం పార్లే కంపెనీ ఎంతో టెన్షన్ పడ్డారు. ఎందుకంటే అప్పటిదాకా వచ్చిన అన్ని కోలా డ్రింక్స్ ఫ్లాప్ అయ్యాయి. పైగా థమ్స్అప్ ఫార్ములా కొత్తగా ఉంది, కొంచెం ఇండియన్ స్పైసెస్తో ఉంటుంది. మొదట్లో ఈ స్ట్రాంగ్ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా అనిపించినా ప్రజలకి ఇది బాగా నచ్చింది. థమ్స్అప్ బాగా సక్సెస్ అయింది. దీనికోసం ఎన్నో నెలలు కష్టపడ్డ రమేష్ చౌహాన్ ఊపిరి పీల్చుకున్నారు. ఈ విధంగా 1978 కల్లా కోకోకోలా వెళ్ళిపోవడంతో వచ్చిన ఖాళీని థమ్స్అప్ పూర్తిగా భర్తీ చేసింది. థమ్స్అప్ మొత్తం ఇండియాలో సక్సెస్ అయింది. కానీ ఢిల్లీలో మాత్రం ఇంకా టెంపాకోలానే బాగా సేల్ అయ్యేది. ఢిల్లీ ప్రజలు థమ్స్అప్కి షిఫ్ట్ అవ్వకుండా ఉండడానికి టెంపాకోలా బాటిల్ రేట్ తగ్గించింది. రమేష్ చౌహాన్ కూడా థమ్స్అప్ రేట్ తగ్గించవచ్చు, కానీ అలా చేస్తే టెంపాకోలా మళ్ళీ రేట్ తగ్గిస్తుంది. అందుకే రమేష్ చౌహాన్ తన టీంకి ఒక కొత్త స్ట్రాటజీ చెప్పమన్నారు. చివరికి ఏం డిసైడ్ చేశారంటే సేమ్ రేట్కి థమ్స్అప్ బాటిల్ సైజ్ పెంచాలని. దీనికి మహాకోలా అని పేరు పెట్టారు. దీంతో రెండు ప్రయోజనాలు ఉన్నాయి. సేమ్ రేట్కి ఎక్కువ డ్రింక్ వస్తుందని ప్రజలు థమ్స్అప్ వైపు వచ్చేస్తారు. టెంపాకోలా మాత్రం అంత ఈజీగా వాళ్ళ బాటిల్ సైజులను పెంచలేదు. ఎందుకంటే టెంపాకోలా దగ్గర పెద్ద బాటిల్స్ తయారు చేసే మెషినరీ ఇంకా లేదు. ఈ పెద్ద సైజ్ బాటిల్ మహాకోలా దెబ్బతో ఇతర డ్రింక్స్ అన్నీ కూలిపోయాయి. థమ్స్అప్కి 60% కోలా మార్కెట్ షేర్ వచ్చేసింది. రమేష్ చౌహాన్ ఇలాంటి అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్తో కొత్త కొత్త తరహాలో థమ్స్అప్ని ప్రమోట్ చేసేవాడు. ముంబైలో ఫిల్మ్ షూటింగ్స్ అయ్యేటప్పుడు వాళ్ళందరికీ ఫ్రీగా థమ్స్అప్ని పంపించేవాడు. రిటర్న్గా థమ్స్అప్ వాళ్ళ సినిమాలో కనిపించేలా పెట్టమనేవాడు. థమ్స్అప్ని ఇంకా ఎక్కువ ప్రమోట్ చేయాలి అనుకున్నాడు. అప్పుడే ఇండియా క్రికెట్ వరల్డ్ కప్ గెలవడంతో ఇండియాలో క్రికెట్ ఫీవర్ బాగా పెరిగింది. రమేష్ చౌహాన్ క్రికెటర్స్ని బ్రాండ్ అంబాసిడర్స్గా చేశాడు, మ్యాచెస్ని స్పాన్సర్ కూడా చేశాడు. లోవర్ క్లాస్ మిడిల్ క్లాస్ ప్రజల్లో మంచి ఆదరణ వచ్చింది థమ్స్అప్కి. కానీ అప్పర్ క్లాస్ రిచ్ పీపుల్ అంత ఎక్కువగా తాగేవారు కాదు. రమేష్ చౌహాన్ వీళ్ళను టార్గెట్ చేస్తూ కొత్త యాడ్స్ని తయారు చేశాడు. ఇందులో అప్పర్ క్లాస్ ఫ్యామిలీస్ వెకేషన్లో ఉన్నట్టు బికినీస్లలో థమ్స్అప్ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నట్టు చూపించాడు. 1985 కల్లా ఇండియా అంతా థమ్స్అప్ పేరు బాగా ఫేమస్ అయిపోయింది. మహారాష్ట్రలో ఒక మౌంటైన్ థమ్స్అప్ లోగోలాగా ఉంది అని థమ్స్అప్ మౌంటైన్ అని పేరు కూడా పెట్టారు. పార్లే నుంచి తయారయ్యే
ఇతర డ్రింక్లు గోల్డ్ స్పాట్ లిమ్కాలని కూడా బాగా ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశాడు. జావద్ జాఫ్రీ గోల్డ్ స్పాట్కి, సల్మాన్ ఖాన్ లిమ్కాకి పనిచేశారు. అప్పటికి వీళ్ళిద్దరూ ఇంకా ఫిల్మ్ స్టార్స్ అవ్వలేదు. రమేష్ చౌహాన్కి ఎప్పటి నుంచో లెమన్ డ్రింక్ని గ్రీన్ బాటిల్స్లో రిలీజ్ చేయాలి అని ఒక కోరిక ఉండేది. కానీ గ్రీన్ బాటిల్స్ తయారు చేసే టెక్నాలజీ 1970s ఇంకా రాలేదు. ఇప్పుడు 1980s ఆ టెక్నాలజీ రావడంతో సిట్రా అనే లెమన్ డ్రింక్ని రిలీజ్ చేశాడు. 1977 కోకోకోలా ఇండియా నుంచి వెళ్ళిపోవడం పార్లేకి ఒక వరంగా మారింది. పదేళ్లలో తన డ్రింక్స్తో ఇండియా మొత్తం విస్తరించింది. పార్లే డ్రింక్ పోర్ట్ఫోలియోలో మొత్తం 6 డ్రింక్లు ఉండేవి. లిమ్కా, గోల్డ్ స్పాట్, సిట్రా, క్లబ్ సోడా, మాజా మరియు థమ్సప్. వీటిల్లో థమ్సప్, లిమ్కా, గోల్డ్ స్పాట్లని త్రిమూర్తి ఆఫ్ సాఫ్ట్ డ్రింక్ ఇండస్ట్రీ అని పిలిచేవాళ్ళు. థమ్సప్ సక్సెస్ వల్ల రమేష్ చౌహాన్ ఇండియాలో టాప్ బిజినెస్ మ్యాన్ అయ్యాడు. అలా అని ఖాళీగా కూర్చోలేదు. తన డ్రింక్స్ని ఎక్కువ పాపులర్ ఎలా చేయాలో ఆలోచిస్తూ ఉండేవాడు. 1987 అశోక్ కురియన్ని కలిసి థమ్సప్కి ఒక కొత్త అడ్వర్టైజ్మెంట్ తయారు చేయాలని చెప్పాడు. అశోక్ కొత్తగా అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ స్టార్ట్ చేసిన రోజులవి. థమ్సప్ బ్రాండ్ ఇమేజ్ ఒక మ్యాచో మ్యాన్ లాగా చేయాలని అడిగాడు. అశోక్ ఒక టీనేజ్ కుర్రాడిలా ఆలోచించాడు. అప్పుడే చదువు పూర్తయి జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళాక అతి కష్టం మీద జాబ్ వచ్చిందనుకోండి, అప్పుడు ఆ కుర్రాడు ఏం ఫీల్ అవుతాడు? అతని మైండ్లో ఒక థండర్ లాంటి సౌండ్ వస్తుంది. ఎస్, నేను సాధించాను అనే విధమైన సౌండ్. ఈ థండర్ అనే ఫీల్ని తీసుకొని థమ్సప్కి వాడాలి అనుకున్నాడు. వెంటనే థమ్సప్కి టేస్ట్ ది థండర్ అనే ట్యాగ్ లైన్ని క్రియేట్ చేశాడు. పార్లే కంపెనీలో చాలామందికి ఇది నచ్చలేదు. థండర్ అనేది ఒక సౌండ్, అసలు సౌండ్ని టేస్ట్ చేయడం ఏంటి? సౌండ్ని వింటారు కానీ టేస్ట్ ది థండర్ అంటే మీనింగే లేదు అని అపోజ్ చేశారు. కానీ అశోక్ కురియన్ ఇది బాగా హిట్ అవుతుందని చెప్పాడు. తెలుగులో మనం ఒక సామెత అంటాం కదా, వీడు విజయాన్ని రుచి చూశాడరా అని. మరి ఇక్కడ విక్టరీ అనేది ఒక వర్క్, దాన్ని టేస్ట్ చేయడం ఏంటి అని అడిగాడు. పార్లే కంపెనీ అయినా సరే టేస్ట్ ది థండర్ అనే ట్యాగ్ లైన్ని ఒప్పుకోలేదు. ఫైనల్గా రమేష్ చౌహాన్ జోక్యం చేసుకొని ఈ ట్యాగ్ లైన్ని అప్రూవ్ చేశాడు. మిగతా పార్లే కంపెనీ వాళ్ళు రమేష్ మీద ఉన్న నమ్మకంతో ఓకే అన్నారు. వెంటనే 2 ట్యాగ్ లైన్స్తో విడుదల చేశారు, టేస్ట్ ది థండర్ మరియు తుఫానీ తండా. ఈ ట్యాగ్ లైన్ని ఫేమస్ చేయడానికి సల్మాన్ ఖాన్ని తీసుకొచ్చారు. సల్మాన్ హీరో అవ్వకముందు లిమ్కా యాడ్స్కి పనిచేశాడని చెప్పాను కదా, ఇప్పుడు థమ్సప్కి ప్రమోట్ చేశారు సల్మాన్ని. ఈ టేస్ట్ ది థండర్ క్యాంపెయిన్ చాలా సక్సెస్ అయింది, ఇప్పటికి కూడా నడుస్తుంది. ఈ క్యాంపెయిన్ వల్ల రమేష్ చౌహాన్ చాలా ఫేమస్ అయ్యాడు. 1988 కల్లా మొత్తం సాఫ్ట్ డ్రింక్ మార్కెట్లో పార్లేది తిరుగులేని స్థానం అయ్యింది. ఇండియాలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే పాలిటిక్స్ మరియు పొలిటీషియన్స్ తీసుకొచ్చే కొత్త లాస్ వల్ల ఎన్నోసార్లు బిజినెస్లు తలకిందులు అయ్యాయి. 1980s కోకోకోలాని ఇండియా నుంచి తరిమేసిన జనతా పార్టీ ఓడిపోయి మళ్ళీ కాంగ్రెస్ గెలిచింది. కొత్తగా ప్రైమ్ మినిస్టర్ అయిన రాజీవ్ గాంధీకి 2 కొత్త ప్రాబ్లమ్స్ తన ముందుకు వచ్చాయి. ఒకటి, నెహ్రూ పెట్టిన పాలసీస్ వల్ల ఇండియాలో ఇండస్ట్రియల్ గ్రోత్ ఎక్కువగా లేదు అని. దీనికోసం రాజీవ్ గాంధీ కొన్ని చేంజెస్ తీసుకొచ్చాడు, ఇండస్ట్రీస్ పై గవర్నమెంట్ కంట్రోల్ కొంచెం తక్కువ చేశాడు. ఇక 2 ప్రాబ్లం ఏంటంటే పంజాబ్లోని వయలెన్స్. ఇందిరాగాంధీ హత్య తర్వాత పంజాబ్లో చాలా అల్లర్లు జరిగాయి. వయలెన్స్ బాగా పెరగడంతో అక్కడ ఉండే కంపెనీస్, ఫ్యాక్టరీస్ అన్ని పంజాబ్ నుంచి బయటకు వచ్చేసాయి. చాలామందికి ఉద్యోగాలు పోయాయి. ఇది సాల్వ్ చేయకపోతే ఇంకా అల్లర్లు పెరుగుతాయని రాజీవ్ గాంధీ పంజాబ్ మీద బాగా ఫోకస్ చేశారు. పంజాబ్లో మంచి అగ్రికల్చర్ ల్యాండ్ ఉండేది, అందుకే ఎకానమీని ఇంప్రూవ్ చేయాలంటే ఏదైనా అగ్రికల్చర్కి సంబంధించిన కంపెనీస్ని పెట్టాలని అనుకున్నారు. దీనివల్ల పంజాబ్లో అగ్రికల్చరల్ సెక్టర్ ఇంప్రూవ్ అవుతుందని, అలాగే చాలామందికి జాబ్స్ కూడా వస్తాయని ప్లాన్. కొత్త ఫ్యాక్టరీస్ పెట్టడానికి అందరికీ ఇన్విటేషన్ పంపారు రాజీవ్ గాంధీ. ఈ అవకాశాన్ని అమెరికన్ కంపెనీ అయిన పెప్సీ వదులుకోదలుచుకోలేదు. పెప్సీ కంపెనీ రాజీవ్ గాంధీ ముందు ఒక ప్రపోజల్ పెట్టింది. పెప్సీ కంపెనీ లేస్ పొటాటో చిప్స్ కూడా తయారు చేస్తుందని తెలుసు కదా. ఈ పొటాటో చిప్స్ని తయారు చేయడానికి ఒక రకమైన పొటాటోస్ని వాడతారు. పెప్సీ ఏం చెప్పిందంటే తాము ఆగ్రో రీసెర్చ్ సెంటర్ని పంజాబ్లో పెడతామని, పంజాబ్లోని ఫార్మర్స్కి ఈ కొత్త రకమైన పొటాటోస్ని ఎలా పెంచాలో నేర్పిస్తామని, అలా వచ్చిన పంట అంతా తామే కొన్ని అమెరికాకి తీసుకెళ్లి చిప్స్ తయారు చేస్తామని చెప్పారు. దీనివల్ల పంజాబ్లో కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయి, అగ్రికల్చర్ డెవలప్ అవుతుంది. అలాగే పొటాటోస్ని పెప్సీ కొంటుంది కాబట్టి ఇండియన్ ఫారెన్ ఎక్స్చేంజ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అంతా బాగానే ఉంది, కానీ ఇది జరగాలంటే తమ పెప్సీ డ్రింక్ని ఇండియాలో అమ్మేలా పర్మిషన్ ఇవ్వాలని అడిగారు. అప్పట్లో ఫారెన్ కంపెనీస్ ఇండియాకి రావడానికి చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉండేవి. అందుకే కోకోకోలా కూడా 1977 వెళ్ళిపోయిందని ముందే డిస్కస్ చేశాను. అప్పటిదాకా సాఫ్ట్ డ్రింక్స్లో టాప్ పొజిషన్లో ఉన్న పార్లే కంపెనీ పెప్సీని ఇండియాలోకి అలౌ చేయొద్దు అని ఎన్నో అభ్యంతరాలను చెప్పింది. కానీ రాజీవ్ గాంధీ ఇది పట్టించుకోలేదు. బిల్ పార్లమెంట్కి వెళ్ళింది. తర్వాత 2 పాటు పార్లమెంట్లో 20 పైగా డిబేట్స్ జరిగాయి. 15 రివ్యూ కమిటీస్లు కూడా వేశారు. మొత్తానికి 1988 ఇండియన్ గవర్నమెంట్ పెప్సీ ప్రపోజల్ని ఒప్పుకుంది. ఈ ప్రపోజల్ అప్రూవ్ అవగానే జార్జ్ ఫెర్నాండెస్ పెప్సీకి ఒక లెటర్ పంపించాడు. కోకోకోలాని తానే ఇండియా నుంచి వెళ్ళగొట్టానని, మీకు కూడా అదే గతి పడుతుందని హెచ్చరించారు.
కానీ జార్జ్ ఫెర్నాండెస్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తక్కువ అయిపోవడంతో పెప్సీని అడ్డుకోలేకపోయాడు. తర్వాత 18 మంత్స్లో అంతా పేపర్ వర్క్ అయిపోయి పంజాబ్లో ఫ్యాక్టరీ పెట్టింది పెప్సీ. అలాగే 1990లో పెప్సీని ఇండియాలో విడుదల చేసింది. పెప్సీతో పాటు సెవెన్ అప్ మరియు మిరిండా కూడా రిలీజ్ చేసింది. ఈ డ్రింక్స్ పైన లెహార్ అనే పదం పెట్టాలి అని ఒక కండిషన్ ఉండేది. దీనివల్ల స్వదేశీ మూమెంట్ వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయరు అనుకున్నారు. రమేష్ చౌహాన్ ఎంత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ పెట్టినా పెప్సీని అడ్డుకోలేకపోయాడు. ఇండియాకి రావడం ఖరారు అయ్యాక పెప్సీని ఎదుర్కోవడానికి తన థమ్సప్ అడ్వర్టైజ్మెంట్స్ పెంచాడు. ఇప్పుడు ఇండియన్స్కి కోలా డ్రింక్ కావాలంటే 2 చాయిస్లు ఉన్నాయి, థమ్సప్ లేదా పెప్సీ. కానీ చాలామంది అప్పటికే థమ్సప్కి అలవాటు పడిపోయారు, అందుకే పెప్సీని అంతగా ప్రిఫర్ చేయలేదు. పెప్సీకి ఇది ఒక షాక్లా తగిలింది. తాము ఇండియాకి రాగానే అందరూ థమ్సప్ని వదిలేసి పెప్సీ కోసం ఎగబడతారని అనుకున్నారు. ఇప్పుడు పెప్సీ ముందు ఉన్న పెద్ద ప్రాబ్లం పెప్సీ సేల్స్ని పెంచడం. పెప్సీ అడ్వర్టైజ్మెంట్స్ మీద బాగా ఖర్చు చేసింది, ఫ్రీగా డ్రింక్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది, న్యూస్ పేపర్లలో కూపన్స్ పెట్టి ఆ కూపన్ చూపిస్తే ఏ షాప్లో అయినా ఫ్రీగా డ్రింక్ వచ్చేలా చేశారు. కానీ ఇవి పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. 1990 కల్లా పెప్సీకి అర్థమైంది థమ్సప్ని ఎదుర్కోవడం చాలా కష్టమని. ఇది పెప్సీ అమెరికన్ బాస్కి నచ్చలేదు. అడ్వర్టైజ్మెంట్స్కి బడ్జెట్ పెంచారు, ఎలాగైనా ఇండియాని గెలుచుకోవాలనేది పెప్సీ ప్లాన్. ఈసారి కొత్త ట్యాగ్లైన్తో వచ్చారు, ఎహీ హే రైట్ చాయిస్ బేబీ ఆహా అని క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. జూహీ చావ్లా, అమీర్ ఖాన్, మహిమా చౌదరితో యాడ్స్ చేశారు. ఐశ్వర్య రాయ్ ఫేమస్ అవ్వకముందు పెప్సీ యాడ్స్లో నటించింది. ఇలా ఎంతో అగ్రెసివ్గా ప్రమోట్ చేయడంతో మెల్లగా పెప్సీ మార్కెట్ షేర్ పెరుగుతూ వచ్చింది. పెప్సీ ప్లాన్ ఏంటంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా కోకోకోలా ఇండియాకి రావచ్చు, ఆలోపు లోకల్గా ఉన్న థమ్సప్ని ఓడించి 1 పొజిషన్కి వెళ్లడం. ఇండియాలో క్రికెట్ అంటే విపరీతమైన క్రేజ్. ఇది తెలుసుకొని క్రికెట్ మ్యాచెస్ని స్పాన్సర్ చేయడం స్టార్ట్ చేసింది. సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీలు పెప్సీతో అగ్రిమెంట్ చేసుకుని ప్రమోట్ చేశారు. పెప్సీ కంపెనీ తన ఆఫీసర్స్ని కస్టమర్స్గా మారువేషంలో షాప్స్కి పంపేవారు. వాళ్ళు ఒక కోలా డ్రింక్ ఇవ్వమని అడుగుతారు. షాప్ ఓనర్ వాళ్ళకి థమ్సప్ ఇస్తే ఏమీ అనకుండా వెళ్ళిపోతారు. కానీ షాప్ ఓనర్ పెప్సీ ఇస్తే ఆ ఓనర్కి గిఫ్ట్గా ఫ్రీ పెప్సీ క్రేట్స్ని ఇచ్చేవాళ్ళు. ఇలా మార్కెటింగ్ చేయడంతో షాప్ ఓనర్స్ అందరూ పెప్సీని ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇన్ని ప్రయత్నాలు చేశాక పెప్సీ మార్కెట్ వాల్యూ బాగా పెరిగింది, కానీ ఇంకా థమ్సప్ే 1 పొజిషన్లో ఉండేది. ఇది ఇలా ఉండగా కోకోకోలా మాత్రం సరైన టైం కోసం ఎదురు చూస్తూ ఉంది. ఇండియాలో రూల్స్ చేంజ్ అవ్వగానే ఇండియా రావడానికి రెడీగా ఉంది. 1991లో ఇండియాకి కొత్త ప్రైమ్ మినిస్టర్ వచ్చారు. వారు ఎవరో కాదు, మన తెలుగు మనిషి అయిన పివి నరసింహారావు గారు. అప్పుడు ఇండియన్ ఎకానమీ చాలా బ్యాడ్ పొజిషన్లో ఉంది. ఫైనాన్స్ మినిస్టర్ డాక్టర్ మన్మోహన్ సింగ్తో కలిసి పివి గారు ఇండియన్ ఎకానమీని లిబరలైజ్ చేయడానికి డిసైడ్ అయ్యారు. అంటే ఇప్పుడు ఫారిన్ కంపెనీస్ ఇండియాకి ఈజీగా రావచ్చు అన్నమాట. 1992లో ఈ కొత్త రూల్స్ ఇంప్లిమెంట్ అవ్వగానే కోకోకోలా ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా వెంటనే ఇండియాకి వచ్చి ప్రొడక్షన్ స్టార్ట్ చేసింది. జూన్ 1993లో ఢిల్లీ మరియు ఆగ్రాలో మొత్తం స్ట్రీట్స్ అన్నిటినీ రెడ్ పెయింట్ బిల్ బోర్డ్స్తో ముంచేసింది. హ్యాపీ టు బీ హియర్ అనే ట్యాగ్ లైన్తో కోకోకోలా మళ్ళీ ఇండియా వచ్చాము అనే మెసేజ్ని పంపింది. అప్పటిదాకా రమేష్ చౌహాన్ పెప్సీని ఎదుర్కొన్నారు, ఇప్పుడు పెప్సీ మరియు కోకోకోలాని కూడా ఎదుర్కోవాలి. 2 పెద్ద అమెరికన్ కోలా జాయింట్ కంపెనీస్ని ఎదుర్కోవడం అంటే చిన్న విషయం కాదు. చాలామంది ఇండియన్స్ ఇక థమ్సప్ అని అయిపోయింది అనుకున్నారు. కానీ రమేష్ చౌహాన్ మీడియా ముందు ఎంతో ధైర్యంగా కనిపించేవారు. ఇప్పుడు కోకోకోలాకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్, ప్రతి సిటీలో బాటిలింగ్ ఫ్యాక్టరీస్ పెట్టి మెల్లగా ఎక్స్పాండ్ అవ్వడం. ఇది కొన్ని సంవత్సరాలు పడుతుంది. సెకండ్ ఆప్షన్, ఆల్రెడీ థమ్సప్ తయారు చేస్తున్న ఫ్యాక్టరీస్ని తమ వైపు తిప్పుకోవడం. థర్డ్ ఆప్షన్, థమ్సప్ కంపెనీ అయిన పార్లేని కొనేయడం. కోకోకోలా సెకండ్ ఆప్షన్తో గేమ్ స్టార్ట్ చేసింది. పార్లేకి మొత్తం 62 బాటిలింగ్ ఫ్యాక్టరీస్ ఉండేవి. నేను ముందే చెప్పాను కదా, బాటిలింగ్ ఫ్యాక్టరీస్లో కోలా కాన్సన్ట్రేట్కి వాటర్, కార్బన్ డైఆక్సైడ్ కలిపి బాటిల్స్లో నింపి లోకల్ షాప్స్కి పంపుతారు. పార్లేకి ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే 62 బాటిలింగ్ ఫ్యాక్టరీస్లో కేవలం 4 మాత్రమే తమ సొంతం, మిగతావి అన్ని ఫ్రాంచైజ్లు. అంటే వీటి ఓనర్స్ కాంట్రాక్ట్ బేస్ మీద పనిచేస్తారు. కోకోకోలా వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్కువ డబ్బులు ఇస్తాము, థమ్సప్కి బదులు కోకోకోలాకి పని చేయండి అని చెప్పారు. ఈ విధంగా స్లోగా ఈ బాటిలింగ్ ఫ్యాక్టరీస్ అన్నీ పార్లే నుంచి వెళ్ళిపోయాయి. ప్రతి వారం రమేష్ చౌహాన్కి ఏదో ఒక బ్యాడ్ న్యూస్ వచ్చేది. ఇలాగే కొనసాగితే థమ్సప్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం కష్టమని తెలిసిపోయింది. సెప్టెంబర్ 1993 కల్లా రమేష్ చౌహాన్కి అర్థమైపోయింది కోకోకోలాతో ఫైట్ చేయడం కష్టమని. వాళ్లకు సరెండర్ అయిపోయాడు. కోకోకోలాకి థమ్సప్, లిమ్కా, గోల్డ్ స్పాట్ అమ్మేయాలని డిసైడ్ అయ్యారు. ఈ మూడింటిని రమేష్ చౌహాన్ సొంత పిల్లలలాగా భావించేవారు. కోకోకోలాతో అగ్రిమెంట్ మీద సైన్ చేశాక అక్కడే బోరును ఎడ్ చేశారు. అగ్రిమెంట్ డీటెయిల్స్ బయటకు రాలేదు, కానీ కోకోకోలా రమేష్ చౌహాన్కి $60 మిలియన్ ఇచ్చారని అంటారు. రమేష్ చౌహాన్ ఇలా తన కంపెనీని అమ్మేస్తారని ఎవరు ఊహించలేదు. చాలామంది ఇండియన్ బిజినెస్ మెన్, పొలిటీషియన్స్ ఆశ్చర్యపోయారు. కానీ అప్పుడు ఉన్న సిచ్యువేషన్ని చూస్తే రమేష్ కరెక్ట్ డెసిషనే తీసుకున్నారని అనుకున్నారు. ఈ అగ్రిమెంట్ కోకోకోలాకి డబుల్ బొనాన్జా లాంటిది.
ఇప్పుడు పార్లే బాటిలింగ్ ఫ్యాక్టరీస్ అన్నీ యూస్ చేసుకోవచ్చు. పైగా థమ్స్అప్ ఇంకా కాంపిటీషన్లో లేదు. అక్టోబర్ 24, 1993 కోకోకోలా తాజ్మహల్ ముందు తన డ్రింక్ని రిలీజ్ చేసింది. మొత్తం ఇండియన్స్కి ఆ రోజు ఫ్రీగా కోకోకోలా బాటిల్స్ ఇచ్చింది. ఇలా కోకోకోలా సెలబ్రేట్ చేసుకుంటుండగా రమేష్ చౌహాన్కి థమ్స్అప్పై బెంగపట్టింది. ఎందుకంటే కోకోకోలా థమ్స్అప్ డ్రింక్ని స్టాప్ చేస్తుందన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. రమేష్ కోకోకోలా ఆఫీస్కి కాల్ చేసి బ్రతిమలాడారు. థమ్స్అప్ని కంటిన్యూ చేయమని అడిగారు. కానీ కోకోకోలా ఒప్పుకోలేదు. ఎందుకంటే కోకోకోలాకి తన కోక్ డ్రింక్ని ప్రమోట్ చేయాలనేది ప్లాన్. ఇక థమ్స్అప్తో అవసరం లేదని డిసైడ్ అయ్యారు. అగ్రిమెంట్ జరిగిన మొదటి రోజునే గోల్డ్ స్మార్ట్ని తీసేసి దాని ప్లేస్లో ఫ్యాంటాని తెచ్చింది. ఇంకో నెల రోజుల్లో లిమ్కాని కూడా తీసేసి స్ప్రైట్ని తీసుకొచ్చింది. తర్వాత థమ్స్అప్ని కూడా తీసేసింది. దీంతో అందరూ భారతీయులు ఎంతో ఆదరించిన ఈ మూడు డ్రింక్స్ క్లోజ్ అయిపోయాయి. తర్వాత 2 సంవత్సరాలు కోకోకోలా పెప్సీ ఇద్దరు బాగా పోటీ పడ్డారు. ప్రపంచంలో అన్ని దేశాల్లో కోకోకోలాదే పైచేయి, కానీ ఇండియాలో మాత్రం పెప్సీది పైచేయి. ఎందుకంటే పెప్సీ ఇండియాకి కొన్నేళ్ల ముందే రావడం వల్ల, ఇంకా బాలీవుడ్ సెలబ్రిటీస్, క్రికెట్ సెలబ్రిటీస్తో ప్రమోషన్స్ చేయించడం వల్ల. 1996 ఈ కోలా వార్స్లో ఒక ఇంపార్టెంట్ ఇయర్. 1996 క్రికెట్ వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యింది. చాలా డబ్బు పోసి కోకోకోలా అఫీషియల్ వరల్డ్ కప్ స్పాన్సర్షిప్ తీసుకుంది. అయినా సరే సేల్స్లో పెప్సీని ఓడించలేకపోయింది. ఇప్పుడు కోకోకోలాకి బాగా అర్థమైంది, భారతీయులకి ఎంతో ఇష్టమైన థమ్స్అప్ని ఆపేసి పెద్ద తప్పు చేశామని అర్థం చేసుకున్నారు. థమ్స్అప్ తాగే ఫ్యాన్స్ అందరూ పెప్సీకి షిఫ్ట్ అయ్యారని తెలుసుకుని థమ్స్అప్ మళ్ళీ స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యింది కోకోకోలా. చివరికి 1997 లెజెండరీ ఇండియన్ డ్రింక్ థమ్స్అప్ మళ్ళీ మార్కెట్లకి వచ్చింది. థమ్స్అప్ మళ్ళీ 1 చేరుకుంది. థమ్స్అప్ పుణ్యమా అని కోకోకోలా ఇండియాలో ఇప్పుడు 1st పొజిషన్లో ఉంది, పెప్సీ 2nd పొజిషన్లో ఉంది. థమ్స్అప్ని తొక్కేయాలని ఎంత ట్రై చేసినా కుదరలేదు. సల్మాన్ ఖాన్, సుష్మితా సేన్ థమ్స్అప్ బ్రాండ్ అంబాసిడర్లుగా వచ్చారు. 2002 కోకోకోలా చేసిన సర్వేలో ఇండియన్స్కి ఇంకా లిమ్కా అంటే చాలా ఇష్టమని తెలుసుకుని లిమ్కాని కూడా రిలీజ్ చేసింది. సోనాలి బెంద్రే లిమ్కాకి అంబాసిడర్గా మారారు. రమేష్ చౌహాన్ నిజంగా ప్రతి ఇండియన్ గర్వించేలా థమ్స్అప్, లిమ్కా, గోల్డ్ స్పాట్ని క్రియేట్ చేశారు. వీటిని ఆపడం కోకోకోలా వల్ల కాలేదు. ఇప్పుడు థమ్స్అప్, లింకా మార్కెట్లోకి మళ్ళీ వచ్చాయి. గోల్డ్ స్పాట్ కూడా త్వరలో మళ్ళీ వస్తుందని ఆశిద్దాం. ఇది ఫ్రెండ్స్ ఇండియాలో జరిగిన కోలా వార్స్ డీటెయిల్స్. అమెరికన్ జాయింట్ కోలా కంపెనీస్ అయిన కోకోకోలా మరియు పెప్సీని తట్టుకొని ఇండియాలో 1 పొజిషన్లో ఉన్న థమ్స్అప్ ఒక ఇండియన్ డ్రింక్ అయినందువల్ల మనం ఎంతో గర్వపడాలి. థమ్స్అప్ని తయారు చేసిన రమేష్ చౌహాన్కి నిజంగా మనమందరం థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోవద్దు. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ.